వాగ్దాని బిగ్గరగా తెగ వేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచివని. ఇక ఈ అర్థాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తుంటే ఒక తండ్రికి ఒక కుమారుడికి ఉన్న సంబంధం మనకు కనపడుతుంది దేవుని అందు ప్రేమను పెట్టలారా. చాలా మంది కూడా ఈ యొక్క విషయంలో మనం గమనించినప్పుడు ఒక భార్య ఒక భర్త విషయంలో కానీ ఒక తండ్రి ఒక కుమారుడి విషయంలో కానీ తన యొక్క జీవితంలో తన యొక్క సంసార జీవితంలో కొంత దూరం సాగిపోయిన తర్వాత భర్త తనని విడిచిపెట్టేశాడు అనుకోండి, ఆ వేదన ఆ స్త్రీకే తెలుసు, ఆ పురుషుడికే తెలుసు. తను ఎంతగా నలిగిపోతాడో, ఆమె ఎంతగా తిరిగి నలిగిపోతే ఎంతో మంది ఓదార్తూ ఉంటారు, ఎంతో మంది వచ్చి ధైర్యం చెప్తారు, కానీ ఆ ఎడబౌట్ని ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు. ఇది నిజం. అదే రీతిగా తన తండ్రి పట్ల ఒక ఉద్దేశ్యమును కలిగి ఈ రోజుని మన కుమారులను మన బిడ్డలను ఎంతో ప్రేమతో మనం పెంచుకుంటూ ఉంటాం. వారు మన పట్ల కొన్ని హోప్స్ ఎన్నో ఆశయాలను పెట్టుకుంటూ ఉంటారు. నా తండ్రి నాకు కావలసిన ప్రతి దానిని కూడా ఇస్తాడు, నా తండ్రి నా కొరికే ఆయన ఉన్నాడు, నాకు ఏమి కావలసినా నేను చింతపడవసరం లేదు, నాకు పడిపోతున్న సమయంలో కానీ నేను నష్టపోతున్న సమయంలో కానీ నేను గాయపడుతున్న సమయంలో కానీ నేను వేదన చెందుతున్న సమయంలో కానీ నా తండ్రి నా తల్లి నాకు తోడుగా ఉన్నారన్న ధైర్యముతో ఈ లోకములో కుమారులు కుమార్తెలు ప్రయాణం చేస్తున్నారు. దేవుని అందు ప్రేమను బిడ్డలారా, ఇక్కడ కూడా మనం చూస్తుంటే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నా దేవా నీవు నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఈ యొక్క చెయ్యి విడవడానికి కారణం ఏమిటి? ఈ యొక్క తండ్రి కుమారు యొక్క సంబంధంలోకి ఏ ఒక్క వ్యక్తి లేకపోతే ఏ ఒక్క మనిషి ద్వారా ఒక కుటుంబంలో ఒక భార్య భర్తల సమస్యలు రావటానికి ఒక వ్యక్తి కారణం అవుతాడు లేకపోతే ఒక సమస్య కారణం అవుతుంది, ఒక తండ్రి కుమారుడు విడిపోవటానికి ఒక వ్యక్తి కారణం అవ్వచ్చు, ఒక సమస్య కారణం అవ్వచ్చు. ఇక్కడ చూస్తుంటే దేవుని ఎందుకు ప్రేమను పెట్టలారా, ఎవరు కారణమయ్యారు, ఎందుకు చెయ్యి విడవలసి వచ్చింది అన్న ప్రశ్న మనం వేసుకుంటే ఇక్కడ మనం ఒకటి చూస్తుంటే 3 గంటలు, రెండవదిగా మనం చూడంటే చీకటి కమ్మింది, మూడవదిగా మనం చూస్తుంటే దేవుని ఎందుకు ప్రేమ పెట్టలారా అక్కడ చెయ్యి విడవబడినట్టు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటను గురించి జ్ఞానం చేస్తున్నప్పుడు వాక్యం చూస్తున్నప్పుడు అసలు దీనికి కారకులు ఎవరు అంటే మనమే, మన పాపములే. మనం చేసిన అపరాధములు, మనం చేసిన పాపములు, మనం చేసిన అనేకమైన ఘోరమైన పాపముల చేత ఈరోజు శుభ శుక్రవారం ఒక ఎందుకున్నది తెలుసా? ఈరోజు మానవుడి మీద వేలుతున్న పాపమును జయించడానికి మానవుడి మీద ఏది ఉండి అయితే నశింప చేయబోతున్నదో దాని నుండి విడుదల చేయటానికే యేసు 4వ మాట మాట్లాడుతున్నాడు. ఈ యొక్క 4వ మాటలో మాట్లాడుతున్నది ఆ యొక్క ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని కనుక అక్కడ చెయ్యి విడిచి ఉండకపోతే నీకును నాకును రక్షణ లేదు. లేఖనములు చెప్పుచున్నావి దేవుని అందు ప్రేమంటులారా, లేఖనములు ఎన్నో చెప్పుచున్నవి ఆయన కనుక తప్పకుండా ఆయన చనిపోవాలి. అయితే ఇక్కడ వాక్యంలోకి మనం చూస్తుంటే ఇక్కడ మన వాక్యంలో మనం చూద్దాం 2 కొరింథీయులు 5:21 ఏమని రాయబడి ఉందో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతిని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ ఎవరి కోసం చేశాడండి? పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఈరోజు ఆయనకి ఏమీ తెలియదు. ఈరోజు నాకు విషయం తెలుసా, ఒకవేళ మీ బిడ్డలు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా తప్పు చేశారు అనుకోండి, పక్కన కుర్రాడు అన్నాడు అనుకోండి, తల్లిదండ్రులుగా మీరు ఏం చేస్తారు తెలుసా? వీడు చేశాడని ఒప్పుకుంటారా? లేదు, వాడు ఏదో చేస్తుంటాడు, అందుకే నా కొడుకు ఇలా చేశాడు, నా కొడుకు తప్పలేదు అన్నాడు. కానీ ఇక్కడ చూడండి దేవుని ఎంతో ప్రేమ అని పెట్టలారా, ఏ పాపం ఎరుగని తన కుమారుణ్ణి, ఇతన్ని ఎంతగానో ప్రేమించి ఇతడు నా ప్రియ కుమారుడు ఇతను ఎందు నేను ఆనందిస్తున్నా నా మాటకి ఇక్కడ చెయ్యి విడవలసిన సమస్య ఈ యొక్క చెయ్యి విడవలసిన ఎందుకు ఈ సందర్భం వచ్చింది నన్ను చూస్తుంటే ఆయన్ని ఎలా చేశాడంటే అండి, మన కోసము పాపముగా చేశాను. రెండోదిగా చూడండి 53:6 యెహోవా మనమందరము తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలి
బ్రతకెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరి దోషములను ఆయన మీద మోపాడు, పాపంగా చేశానన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడండి, దోషములను కూడా మోపేశాడ. వెరీ గుడ్. ఇక్కడ మనం నిశ్చయంతంగా ఉండొచ్చు అన్నమాట. అయితే నిశ్చయంతంగా ఉండవలసింది ఎందుకు? మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడినప్పుడు మనం ఎలా ఉండాలని ఆయన ఇష్టపడి ఉన్నాడు, ఎలా ఉండాలని ఆయన కుమారుణ్ణి లోకానికి పంపాడు, ఎలా ఉండాలని విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే మన మీద పాపం లేదు కదా, ఈ పాపం కూడా ఆయన మీద మోయపడినప్పుడు మనం ఇంకా తెలియక చేసిన పాపములు, తెలియక చేసిన తప్పుదములను తిరిగి మరలా మనం చేయకూడదు. ఈ తప్పుదములు కానీ ఈ పాపములు కానీ నువ్వు చేస్తున్నావంటే యేసుక్రీస్తుని దేవునికి నేను ఎడబాటుగా వారికి దూరాన్ని పెంచువాడుగా, వారికి దూరాన్ని ఇంకా నువ్వు చూపించువాడుగా ఉన్నావు. నా ప్రేమైన సహోదరి సహోదరుడా, పైన ఉన్న సహోదరులు కూడా గమనించాలి. ఈరోజు మనం అనుకుంటాం రక్షణ పొందిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఏ పాపం చేయట్లేదు చిన్నదే అనుకోవచ్చు. అయితే నువ్వు రక్షణ పొందక ముందు చేసిన, నువ్వు దేవుని నీ కొరకు చనిపోయాడని, నీ కొరకు ఆ సిలువలో ప్రాణం పెట్టాడని నువ్వు ఎరిగిన తర్వాత నువ్వు ఎట్టు పరిస్థితుల్లో కూడా తిరిగి పాపమును చేయుటకు నువ్వు సిద్ధపడకూడదు. అదే రీతిగా చూస్తుంటే మొదటి పేతురు మరి 2:24 కూడా రాయబడి ఉంది. ఏమని రాయబడిందో చూడండి, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాని మీద మోసుకునేను. ఇక్కడ ఎవరండి ఒక్కటి గమనించండి, తానే ఆయన తానే ఏం చేస్తున్నాడండి, మన పాపములను మాని మీద బ్రాను మీద మోసుకుని పోవాను. ఇప్పుడు ఏమైందంటే దేవుడు దూరం అవ్వటానికి, తండ్రి దూరం అవ్వటానికి కారణం ఏంటంటే పాపము దేవునికి ఇష్టమైంది కాదు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. నా దేవుని ఎందుకు ప్రేమను పెట్టలారా? ఈరోజు ప్రతి ఒక్క మనిషిని మరణము వెంటాడుతుంది. ఎందుకు వెంటాడుతుందో తెలుసా? నువ్వు పాపం చేయటం వల్ల, దేవుని యొక్క వాక్యానికి అతిక్రమంగా జీవించడం వల్ల. ఈరోజు అట్టి రీతిగా జీవించకూడదు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇక్కడ దేవునికి మరణము రావటానికి కారణం ఎవరు? మన పాపములను ఆయన మ్రాను మీద శాపగ్రస్తుడుగా పాపం ఎరుగుని వాడు నిష్కలంకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రాణాన్ని పెడుతున్నాడు. అదే రీతిగా మనం చూస్తుంటే దేవుని ప్రేమట్లేదా, యోహాను సువార్త 1:29 కూడా, ఇదిగో లోక పాపములను మోసుకుని వెళ్ళిపోవు దేవుని కొరిపిల్ల, ఆయన పాపాలను మ్రాను మీద వేసుకున్నాడు, వీటిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నిన్ను నన్ను కూడా ఈ పాప బంధకం నుంచి, అంధకారపు శిక్షల నుంచి విడుదల దయచేసి ఆయన గొర్రె పిల్లగా పాపములను మోసుకుని వెళ్ళిపోచున్నాడు. యెషయా చెప్తున్నాడు ఎందుకు చేయవలసింది, 41:13, నీ దేవుడైన యెహోవాను నేనే భయపడబోకుము, నేను నీ కుడి చేతిని పట్టుకుని నిన్ను లేవనెత్తుతాను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీ కుడి చేయి పట్టుకుని భయపడకము, నేను లేవనెత్తుతానని చెప్పిన దేవుడు ఇక్కడ యేసుక్రీస్తుని చెయ్యి విడవలసిన పరిస్థితి వచ్చింది. నా ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ రోజుని మనలో పాపం కనుక ఉంటే నీవుతో దేవుడు ఉన్నాడు అనుకోవచ్చు, నాలో దేవుడు ఉన్నాడు, నేను దేవుడి యొక్క వాక్యమే చెప్తున్నా, దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడి సన్నిధికి వెళ్తున్నాను అనుకోవచ్చు. కానీ నీలో పాపం ఉంటే గనక దేవుడు నీకు దూరముగా ఉంటున్నాడు. దేవుడు నీ యొక్క చెయ్యని పట్టుకుని లేవనెత్తాడు. పేతురుని మునుపద సమయంలో దేవుని వైపు చూశాడు, లేవనెత్తాడు తన కుడి చేయి పట్టుకుని. అదే రీతిగా దేవుడు మనల్ని కూడా ముందుకు నడిపిస్తాడు. దేవుని ఎందుకు ప్రేమ పెట్టలారా? ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నా దేవా నీవు నన్ను ఎందుకు చేయి విడనాడితివి. ఈ రోజు దేవుని ఎందుకు ప్రేమ పెట్టలారా? దేవుని మహాకృపలో ఆయన చేయి విడబడటానికి కారణం మనం అయ్యున్నాం. మన పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకుని మనం విడిచిపెట్టి మరి ప్రభుకి మైమార్తం నిలబడతాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించండి.